ప్రైజ్ ద లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ వినోద్ స్పీకింగ్. చాలా సంతోషమైన మాట ఉన్న విషయాన్ని మీ ముందుకు నేను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. వైజాగ్లో ఒక గొప్ప ర్యాలీ ఉండబోతుంది మణిపూర్ని ఉద్దేశించి. అవును, మణిపూర్లో అనేక క్రైస్తవులు అనేక మందిని హింసిస్తూ బాధపెడుతున్న ఆ విషయాలు బట్టి ఒక ర్యాలీ జరగబోతుంది. వైజాగ్లో ప్రతి క్రైస్తవునికి ఒక పిలుపుది. క్రైస్తవులందరూ కూడా ఏకత్వం కలిగిన వారమని, యూనిటీ కలిగిన వారమని, మనం డివైడ్ అయిన వ్యక్తులు కాదు, ఒకటని మనం చాటుతాం. కేవలము సెప్టెంబర్ 9 ర్యాలీ మాత్రమే కాదు, కానీ ర్యాలీ అయిపోయిన తర్వాత వెంటనే ఆ రోజే గమ్ ఆడిటోరియంలో ర్యాలీకి పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ చోటుకు వెళ్ళి దేవుని ఆరాధించబోతున్నాం. అక్కడ కొద్ది సమయం దేవునితో గడపబోతున్నా, అక్కడ వర్షిప్ ఉండబోతుంది. అద్భుతమైన వర్షిప్ జరగబోతుంది. నేను, నా సంఘం కావచ్చు, మీతో అనేకులు కావచ్చు, చోట దేవుని ఆరాధించబోతున్నాం. మీరు మీ కుటుంబాలతో రండి. ఈ ర్యాలీ గొప్ప ర్యాలీగా మనం చేద్దాం. నేను నమ్ముతున్నాను మీరు మీ కుటుంబంతో వస్తారని. కేవలము ర్యాలీ మాత్రమే కాదు, ఇది మణిపూర్ ఉద్దేశించి ర్యాలీతో పాటు ఒక వర్షిప్ కూడా జరగబోతుంది. కమ్ ఆడిటోరియం జరగబోతుంది సెప్టెంబర్ 9. See you there. God bless you.